రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రారంభం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రారంభం. రోమాలో ఉన్న యూదుల్ని ఉద్దేశించి ఎరుపైపోయింది రా ముఖం, ఇంకా చిన్నది చాలు వదిలే. రోమాలో ఉన్న యూదులు, రోమీలు ఉంటారు, రోమ్ ఇప్పటికీ ప్రపంచ పటంలో యూరప్లో రోమ్ అనే పట్టణం ఉంది. ఈ రోమ్ పట్టణం ఇటలీ దేశంలో ఉంది. ఇటలీలో ఈ రోమ్ అనే మహానగరం, ఇది చాలా పెద్ద సిటీ. ఆ రోజుల్లో ప్రపంచ పాలన అక్కడి నుంచి జరిగింది. చివరిగా ఇంగ్లీష్ వాళ్ళకు ముందు రోమీలే పరిపాలించారు. రోమీల తర్వాత ఇంగ్లీషులు పరిపాలించారు. ఈ రోమ పట్టణంలో యూదులు ఉన్నారు ఎక్కువ మంది. వాళ్ళను ఉద్దేశించి మనం చదువుకున్న మాటలు అంతవరకు అక్కడున్న యూదుల గురించి మాట్లాడిన మాటలు. మరొక విషయం చెప్తాను మీకు, లిఫ్ట్ ప్రాబ్లమ్గా ఉంటుంది. చాలామంది దొంగచాటుగా లిఫ్ట్ ఎక్కి దిగడం చేస్తున్నారు. లిఫ్ట్ ఆగిపోయింది అనుకోండి, జరిగే పొరపాటు చెప్తాను మీకు. నేను పైకి వాక్యం చెప్పడానికి రాలేను, పెద్దోళ్ళు ఉన్నారు కనుక చెప్తున్నాను. మీరు కానీ మీ పిల్లలు కానీ దయచేసి లిఫ్ట్ ఎక్కకండి. ఆటో డోర్స్ ఉన్నాయి వాటికి. ఆగిపోయింది అనుకోండి, ఇందాక ఆగిపోయింది 2వ ఫ్లోర్లో, ఎవరో ఇద్దరు ఆడపిల్లలు దిగిపోయారట కిందకి, 2వ ఫ్లోర్ నుంచి సెల్లార్కే దిగలేక, మెట్లు దిగలేక. మీరు వయసున్న పిల్లలు కదా, 20, 30, 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు కదా. లిఫ్ట్ వాడకండి. ఆగిపోయిందా మీకు ఒకటే లెక్క, నేను ప్రసంగానికి ఇక్కడ ఉండను, మళ్ళా ప్రసన్నయ్యే చెప్తాడు 2వ ప్రసంగం కూడా. జాగ్రత్త వహించండి. 2వ ప్రకటన 15వ తేదీన ఒక్కరోజు ఎవరి భోజనాలు వాళ్ళు పట్టుకొని మోత వలస వెళదాం. ఎందుకంటే ఐరన్ స్ట్రక్చర్ బిగిస్తున్నారు, చాలా పెద్ద నిర్మాణం కదా. ఒకసారి మీరు చూడడానికి బాగుంటుంది. 15వ తేదీ పబ్లిక్ హాలిడే,
మళ్ళీ ఈవినింగ్కి వచ్చేద్దాం. ఆగస్టు 15, ఏ పనులు పెట్టుకోకండి, ఎవరు భోజనాలు వాళ్ళు పట్టుకొని రండి. ఓకేనా? ఈ రోమా 10 అధ్యాయంలో సహోదరులారా, రోమాలో ఉన్న యూదులారా, ఇస్రాయేలీలు అని బ్రాకెట్లు ఎందుకు పెట్టాడంటే వాళ్ళు కూడా ఇస్రాయేలీలు కదా అని. వాళ్ళు కూడా ఇస్రాయేలీలే. రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై, యూదుల విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. నిజంగా పాపం ఎంతగా యూదుల గురించి అపోస్తలుడైన పౌలు మార్చాలని ప్రయత్నించాడో అంత విఫలుడైపోయాడండి పాపం. వాళ్ళ రాక్షసత్వం, వాళ్ళ కఠిన హృదయం, యేసుపై వాళ్ళకున్న ద్వేషం, వీటి వలన యేసును ప్రకటించిన అపోస్తలుడను పౌలు మీద కత్తి కట్టారు, కక్ష కట్టారు. అతను చెప్పినది ఏది వినేవారు కాదు వాళ్ళు. మోషే చెప్పినది ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఏది వినేవారు కాదో, పౌలును కూడా అలాగే పట్టించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళని ఎలాగైనా మంచి మనసుకు తీసుకురావాలి అని, ఆయన ఎంతో యూదుల్ని ప్రేమిస్తున్నాడని యూదులు తెలుసుకోవాలి అని పాపం ఎంత మంచి పదజాలాలు వాడుతున్నాడో పౌలు గారి గురించి రాయబడింది ఇక్కడ. సహోదరులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అన్నది. వాళ్ళు మారాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడట. అప్పుడప్పుడు నాకు పెద్ద సందేహం వస్తుంటుందండి, దేవుడు మార్చాలా, మనిషి మారాలా? దేవుడు మార్చాలా, మనిషి మారాలా? చెప్పండి మీరు. ఎవరో ఒకరు గట్టిగా చెప్పండి. ఇద్దరు కాదు, ఒక్కరే. మనిషే మారాలి. ఎస్, అలాగనుకుంటూ దేవుడు అందరినీ మార్చేయచ్చు, ప్రపంచంలో ఉన్నవాళ్ళందరినీ, అంతే కదా. ప్రపంచంలో ఉన్నవాళ్ళందరినీ దేవుడు మార్చేశాడు అనుకో, ఇక మన సువార్త ఎందుకు, కరపత్రాలు పంచడాలు ఎందుకు, లేడీస్ సెమినార్లు ఎందుకు, చిల్డ్రన్ సెమినార్లు ఎందుకు, పబ్లిక్ మీటింగ్లు ఎందుకు చెప్పండి. దేవుడే మార్చేస్తే మరి పౌలు గారు ఈ పదప్రయోగం చేయటంలో ఆయన ఉద్దేశం ఏమైనా ఉందా? రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష, హృదయపూర్వకంగా నేను అనుకుంటున్నాను మీరు రక్షణ పొందాలని, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. వారు మారాలని ఏమండి,
రక్షణ పొందవలెనని, రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. పాపం ప్రార్థన చేస్తున్నాడట. వాళ్ళు మారాల తండ్రి అని, మార్చు తండ్రి అని కాదు, వాళ్ళని మార్చే తండ్రి అని ప్రార్థన చేయటం లేదు. రక్షణ పొందవలెనని, వలెనని రక్షణ పొందవలెనని పొద్దు పొందరు లేకపోతే పొందరు, కానీ వాళ్ళు రక్షణ పొందకూడదని ఎవరు ప్రార్థన చేయలేరు కదా, తప్పు కదా ప్రార్థన. అందుకే ప్రార్థన వలన వాళ్ళు మారాలని నేను అనుకుంటున్నాను. మనసే ఏ కోణంలోనైనా దేవుడి గురించి ఆలోచిస్తే ఎంత బండ హృదయాలైనా పౌలు గారి ప్రసంగాలకు మారిపోతారండి, కానీ వాళ్ళు మారలేదు. వాళ్ళు మారలేదు అంటే రాక్షస హృదయం. దేవుడు ఇలాంటి వాళ్ళందరి గురించి రోమపత్రిక ప్రారంభంలో మనం చదువుకొని వచ్చాం. ఆయన ఎత్తుబడే ఎంత క్రూరులో వ్రాశాడు ఆయన 24:1 రోమపత్రిక 24:1 ఏం రాశాడు? ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, వారి హృదయాలలో దురాశలు ఉన్నాయి వాటిని అనుసరించి తమ శరీరములను, తమ శరీరాలని పరస్పరము అవమానపరుచుకున్నట్లు, పరస్పరము అవమానపరుచుకున్నట్లు. పరస్పరము శరీరాన్ని అవమానపరచుకోవటం ఏంటి? ఏమండి? శరీరాన్ని తమ శరీరములను, తమ శరీరాలని పరస్పరము అవమానపరుచుకున్నట్లు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు శరీరాలని అవమానపరుచుకుంటున్నారు. దేవుడు నాలుక ఇచ్చాడా? నాలుకని మజ్జిగ బద్దలు చేసి ఇటొక చెంప అటొక చెంప ఉంచుకున్నాడు. ఆడు మనుషుడా, క్రూరుడా, జంతువా? నాలిక మధ్యకి కట్ చేసి ఇటొక ముక్క అటో ముక్క, పాములాగా రెండు నాలుకలు ఉన్నట్టు. ఎరా జయశాలేశ్వ, ఏనా అక్కడ చీడపని ఏమని చేస్తున్నారు వాళ్ళు? ఆ రెండు చీడ పురుగులు అక్కడ కొంతమందిని చూసారా ఈ మధ్య యూట్యూబ్లో? వాళ్ళు తెల్లగా ఉంటారేమో యూరోపియన్స్, అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, చైనీస్, జపనీసు, ఫిలిప్పైన్సు, రంగురంగుల బొమ్మలండి శరీరం నిండా, పులి బొమ్మలు, పక్షి బొమ్మలు, టాటూస్ అంటారు వాటిల్ని. చూసారండి, దేవుడిచ్చిన చక్కని దేహం, మంచి రూపం, మంచి కళ్ళు, మంచి చెవులు,
మంచి కాళ్ళు చేతులు, దేవుడు తనకు నచ్చినట్టుగా తాను బొమ్మను చేస్తే ఆ బొమ్మను వీడికి నచ్చినట్టుగా మేకప్ చేస్తున్నాడు. పరస్పరము. చివరికి ఎలా తయారయ్యారు? బట్టలు కట్టుకుని ముడుకుల దగ్గర వెనక దయ శుభ్రంగా చింపించుకొని వేసుకునేటంత ఎత్తుకొచ్చారు ఇప్పుడు. బట్టలు చెప్పేసుకోవటమే, ఒకప్పుడు అలాంటి వాడు అడుక్కున్నోడు వచ్చాడు మన ఇంటి ముందుకి, అమ్మా ధర్మం చేయండి తల్లి అని. అయ్యో పాపం బట్టలు చిరిగిపోయాయి, అమ్మా మీ దగ్గర ఏదైనా బట్ట ఉంటే ఇవ్వండి తల్లి అని. అడుక్కున్నోళ్ళు గుర్తుకొచ్చేస్తున్నారు ఇలా చూడగానే ఆ సినిమా యాక్టర్లని. వారి శరీరములను ఒకరికొకరు పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించాడు. ఛే, పుండ్ర బాబు పొండి. ఏ కోణంలో కూడా టాటో తొడ మీద తోడేలు, అది తొడ మీద తోడేలు, ఇందాక వీప్ మీద తోడేలు, ఇంకా నువ్వు భద్రపరిచిన ఏమైనా ఉంటే చూపించరా? వీప్ మీద తోడేలు చెప్పండిరా. ఈ రెండేనా బా? చాలా ఉన్నాయండి బాబు. ఇలాడమా రంగురంగులు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, టాటూ సెట. ఈ మధ్య ఒకడు ఎక్కడ వేసుకున్నాడండి టాటూ? ఎక్కడెందుకు వేసుకున్నాడు? శరీరాన్నట పరస్పరము అవమానపరుచుకుంటున్నారట. భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని, వీళ్ళకి ఎన్ని బొమ్మలు కావలిస్తే అన్ని బొమ్మలు వేయించుకుంటారు అప్పండి. ముఖాన్ని వికారం, ఇగడు మెడ మీద తీసుకున్నాడు ఫ్లవరు. ఇక్కడ పక్షిలా ఉంది రెక్కలో, ఏమండి ఏంటండి వాళ్ళకి ఆ సరదా? నాకు అర్థం కాదు. ఇదిగోండి టాటో సైన్యం. ఈవిడికి చెవు ముందు ఒకటి, చెవు వెనకాతల కిందకొకటి. చక్కనైన దేవుడు ఆకారాన్ని ఇచ్చాడు వాళ్ళకి. ఈవిడికి తల వెంట్రుకలు అక్కడ పడిపోయినట్టు కట్ చేస్తే ఏమనాలండి వీళ్ళని? వీళ్ళని చూసి ఏమనాలి మనం? మనం చూసి వీళ్ళని ఏమనాలి? పిచ్చి పట్టింది. అదే అండి ఆదాం వచ్చాడు. వీడికి మరి చెడ్డీ ఉందో లేదో తెలీదు. ఇది చిరుతపులే? ఎంత ఘోరం అండి. ఎంత ఘోరం. కాబట్టి మనమే ఇంత అసహ్యించుకుంటున్నాం కదా. దేవుడు చూసి ఏమనుకుంటాడు వీళ్ళని? దేవుడు చూసి ఏమనుకుంటాడు? వీళ్ళందరినీ చంపేయాలి. 400 మంది వచ్చారు ఇప్పుడు. కేరళలో జరిగిన ఉప్పెనకి 400 మంది శవాలు ఇంకా తవ్వకాల్లో వస్తున్నాయట. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తప్ప, ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, విజయవాడ మొత్తం స్మాష్ అవుట్.
ములుగుపోతుంది. మనమే మన పిల్లలకి డబ్బులు పెప్పాం కిందట వారం, ఇకపోతే రాష్ట్రాలు నేపాలు, అస్సాము, ఛత్తీస్గఢ్, బీహారు కిందకొస్తే, అక్కడ వస్తే మహారాష్ట్ర, బొంబాయి ములిగిపోద్దట. కిందకు దిగితే కన్నడ, కర్ణాటక, చెన్నై, తమిళనాడు, అదే కేరళ ములిగిపోతుంది. అన్నీ ములిగిపోతున్నాయి. మనం ఒడ్డు ఒడ్డున బాగున్నాం. కేరళ విలయం 331 మంది వచ్చారు. చేరిన మృతుల సంఖ్యది కేరళలోని వయనాడ్, కొండచర్యలు విరిగబడి పెద్దవి చేయరా విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 331 చేరినట్లు తెలుస్తోంది. శిథిలాల వెలుగు తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటంపై సహాయక బృందాలు సైతము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ సంఖ్య 400 దాటొచ్చని అంచనా. మరోవైపు 200 మందికి పైగా గల్లంతు కాగా వారి అచూకీ కోసం బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 116 మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మీరు బాగున్నారా లేదా చెప్పండి. మాధవలతో వస్తారా రారా? మాధవలతో వస్తే ఉంటారు, లేకపోతే మీరే ఆన్సర్ చేసుకోండి. దేవుని పిల్లలు కనుక నేను ఇప్పుడు ప్రార్థనలో ఒకటి గుర్తు చేసుకుంటాను. యేసు పుడతాడు కదా, పుట్టేటప్పుడు దేవదూతలు వస్తాయి. దేవదూతలు వచ్చేమన్నాయి, ఓ రప్పల స్వామి బైబిల్ చెప్పరా, నువ్వు చదివేస్తేలాగా. లూకాసు వార్త 2:14 14వ వచనం. లూకాసు వార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, దేవునికి మహిమ కలగాలి. ఆయనకు ఇష్టులైన మనుష్యులు, అండర్లైన్ చేయండి దాన్ని. ఆయనకు ఇష్టులైన మనుష్యులు, ఆయన ఇష్టపడిన వారు, ఆయనను ఇష్టపడిన వారు, ఆయన ఇష్టపడిన వారు. రెండు జాగ్రత్తగా వినాలి. ఆయనను ఇష్టపడిన మనము, మనల్ని ఇష్టపడిన ఆయన. లవ్ బోత్ సైడ్స్ ఉండాలి, ఒక సైడ్ ఉండకూడదు. ప్రేమ ప్రియుడికి ప్రియురాలకి ఒక సైడ్ ఉంటే సరిపోద్దా? ఒక సైడ్ ఉంటే సరిపోద్దా? వన్ సైడ్ లవ్ పనికిరాదు, బోత్ సైడ్ లవ్ ఉండాలి. నువ్వు ఆయన్ను ప్రేమించాలి, ఆయన నిన్ను ప్రేమించాలి. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళ, మిమ్మల్ని ప్రేమించినటువంటి మీ వాళ్ళని మీరు వన్ సైడ్ లవ్ చేస్తున్నారా? ఆ వన్ సైడ్ లవ్ మోసం, వద్దు అలా చేయకండి. చేస్తే లవ్ చేయండి, లేకపోతే మానేయండి. దేవుడిది 2 లవ్. దేవదూతలు ఏమన్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద
సమాధానము కలుగుగాక. భూమి మీద సమాధానం ఎవరికి ఉంటుందని బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. అందుకే అండర్లైన్ చేసుకోమన్నాను. భూమి మీద ఎవరికి సమాధానం ఉంటుంది? ఆయనకిష్టులైన మనుష్యులు. అవునా? కొంతమంది చూడండి ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, ఉంటారా? సరదాగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. కొంతమంది ఏడుపు మొఖాలతో ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు, ఎవరు చచ్చిపోయినట్టు ఉంటారు. మరి మీరు దేవునికి ఇష్టులా? దేవునికి ఇష్టులైన మనుష్యులా? మీకు అన్ని సుఖాలే, మీకంత కాపుదలే. భోజనం దగ్గర కూర్చుంటాను తండ్రి, ప్లాట్ఫారం మీద ఉన్నోళ్ళకి భోజనాలు, ఆహారం లేక భోజనాలు, అడుకుతున్న వాళ్ళకి భోజనాలు, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చండి అనే ప్రార్థన నేను చేయను. ప్లాట్ఫారం మీద తిరిగిన వాళ్ళకు నువ్వు అన్నం పెట్టమంటావేటి? అది ప్లాట్ఫారం మీదకి ఎందుకు వచ్చారు? చర్చిలో ఉండలేక, దేవుని దగ్గర ఉండలేక. పోనీ ఒక పని చేయండి, ప్లాట్ఫారం మీద ఎవరి దగ్గరికైనా వెళ్ళి బాబు ప్రభువుని నమ్ముతావా అని అడుగు, అన్నం పెడతారని చెప్పుకో, కుమ్మేస్తారు. లేకపోతే ప్రభువుని నమ్ముతావా అంటే ఏమంటారు అంటాడు. వాళ్ళకెందుకు మనం అన్నం పెట్టమనాలి? అందుకే నేను ప్రార్థన చేసినప్పుడు భూమి మీద మీకిష్టులైన వారికి మంచి పోషకాహారాన్ని ప్రసాదించు తండ్రి అని అడుగుతాను. ఆ ప్రార్థన మీరు చేయాలి. భూమి మీద మీకిష్టులైన పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన భోజనాన్ని పెట్టు తండ్రి. అది కరెక్ట్ ప్రేయరు. పడుకునేటప్పుడు తండ్రి నిద్రలోకి వెళుతున్నాం, భూమి మీద మీకిష్టులైన పిల్లలకు ప్రకృతి వలన కానీ మరే ఇతరత్ర కారణాల వలన కానీ ఎలాంటి అపాయం లేకుండా వారిని కాపాడండి అని ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో నేర్చుకోండి. ఓ మైకు దొరికింది కదని బద్దలు కొట్టేయకండి, బైబిల్ ప్రసంగం చేసేయకండి. దేవా మమ్మల్ని అడగక ముందే అన్నీ చేస్తాను అన్నావు కదా, వీటి దేవుడు జ్ఞాపకం చేస్తుంటారండి, మర్చిపోయాడేమో దేవుడని. దేవుడికి బైబిల్ చెప్తే వీటి నువ్వు సోంబేరివి, దేవుడికి బైబిల్ చెప్తావా? ఆయన తెలీదా? అడగక ముండిపోయి అన్నీ ఇచ్చేస్తానన్నావు తండ్రి, ఎవరినన్నాడు అడగక ముందు అన్నీ ఇస్తానని? మనల్నే. ఆయన పనిలో ఉన్న వారికి అది ఆయన బైబిల్లో ఒక వచనం చూసి కదా కన్ఫర్మ్ చేసేస్తావా? 66 పుస్తకాలు రా నాన్న, 66 పుస్తకాలు, ఇవన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి లింకు. ఈ లింకులన్నీ కొట్టుకొని నువ్వు వెళ్ళాలి. అర్థమైందా? అప్పుడు నీకు తెలుస్తుంది, రిజల్ట్ వస్తుంది. మన తాలూకా ఇవి చూస్తారు, ఎందులో చూస్తారు, మన ఇన్కమ్ ట్యాక్స్లోను, ఆడిట్ రిపోర్ట్లోను, కంప్యూటర్లో చూస్తారు. మొట్టమొదటిది మంది ఆధార్ కార్డు. ఆధార్ కార్డు కొట్టగానే నీకు ఇంకెక్కడైనా దొంగ ఆధార్ కార్డులు ఉన్నాయేమో తెలిసిపోద్ది. నీకే మళ్ళా ఇంకే కార్డు
పాన్ కార్డు తెలిసిపోద్ది. నీకెన్ని ఎన్ని అకౌంట్లు బ్యాంకుల్లో ఉన్నాయో టప 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 పడిపోతుంటాయి, తెలుసా మీకు? నాకు ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ తెలియదులే అంటావు, నువ్వు అమాయకుడివి. నీకెన్ని బ్యాంకుల్లో అకౌంట్ ఉందో ఆ విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ అన్ని వరుసగా పడపడపడపడపడ అమ్మ, ఇవన్నీ నా అకౌంటే, నీయేరా బాబు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కనబడిపోతున్నాయి అవి. అందుకే తెల్లవారు 5 గంటలకల్లా తెల్లవారు వచ్చేస్తారు, నువ్వు ఈ లెక్క ముందే హలో అని లేపుతారు, లోనకు వచ్చేస్తారు, పెట్లు ఇప్పేస్తుంటారు, బీరువా నుంచి బట్టలు బయటకు ఇసిరేస్తుంటారు, గోడలు కొడుతుంటారు టక టక టకమని, ఏమైనా గుల్ల శబ్దం వస్తుందో లోపల నోట్లేసి ప్లాస్టింగ్ చేస్తాడు. మనిషి ఇంత జ్ఞానం అయితే దేవుడు అమాయకుడా? ఆయన అమాయకుడు అనుకుంటున్నావు ఆయన్ని, అది నీ అవివేకం. నీ మాట వెండ దేవుడు. దేవుడికి అసహ్యం వచ్చేసిందండి మనుషుల మీద, అసహ్యం వచ్చి అంటున్నాడు చదవరా. రోమటాధ్యాయం రోమా 24 వారి హృదయముల దురాశలను అనుసరించి. దేవుడికి తెలిసింది చెప్తున్నాడు, వినండి, మన గురించి దేవుడికి తెలిసింది. తమ శరీరాలను పరస్పరము అవమానపరుచుకొనుచు అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించును. కంపు వెదవల్ని చేశాడు. కంపు వెదవలు అపవిత్రత అంటే కంపు, కంపు అయిపోతావు నువ్వు దేవుడు దృష్టిలో కంపు. నువ్వు ఎంత చక్కగా తయారయ్యి మంచి బట్టలు వేసుకొని మంచి సెంటు కొట్టేసుకొని గుడిలో వచ్చి కూర్చున్నా దేవుని దృష్టికి నువ్వు కంపు. మనస్సు మంచిదై ఉండాలి, హృదయం మంచిదై ఉండాలి. నీ ప్రేమలో మాయండకూడదు, నీ మాటలో మాయండకూడదు, నీ ఆలోచనలో మాయండకూడదు, నీ నడతల్లో మాయండకూడదు, నీ చేతల్లో మాయండకూడదు. ఇవన్నీ మీరు క్లీన్అప్ చేసుకోవాలి. మీరు ఏం పని, ఇవాళ క్లాస్ అయిపోద్ది, ఇప్పుడు వెళ్ళిపోతారు 2 నిమిషాల్లో, రేపు క్లాస్ అయిపోద్ది 12 గంటకు వెళ్ళిపోతారు, మళ్ళీ రేపు రాత్రి క్లాస్ అయిపోద్ది 8 గంటకు వెళ్ళిపోతారు, మళ్ళా సాటర్డే కదా. మరి ఈలోగా మీ హృదయాన్ని మీరు క్లియర్ చేసుకోరా, క్లీన్ చేసుకోరా, కడగరా దాన్ని, మారరా మీరు. అలా మారాలనే, రక్షణ పొందవలనని నా హృదయాభిలాష వారి విషయమై, యూదుల విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనీయునై ఉన్నది. అంత మంచివాడండి, వాళ్ళందరినీ బాగుపడమంటున్నాడండి. నాలాటి బాధే కదండి, ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అలాగే కదా, ఏదో రకంగా పిల్లల్ని మంచి మార్గాన్ని నడిపిద్దాం, మంచి మార్గాన్ని నడిపిద్దాం అంటే మారటం లేదండి, ఎక్కువ మంది మెజారిటీ మారటం లేదు.